జాతీయ ఎస్సీ కమిషన్ వారు కేసుని సుమోటోగా తీసుకొని కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారి చొరవ మేరకి కేసుని పరిగణలోకి తీసుకొని జాతీయ ఎస్సీ కమిషన్ వారు కేసు ఫైల్ చేయడం జరిగింది। ఫైల్ నంబర్ AP/3/2023 APCR నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండి। ఇది జాతీయ ఎస్సీ కమిషన్ వారు నా ఆఫీస్ అంటే మా పార్టీ ఆఫీస్ మా కేంద్ర మంత్రి వారికి సంబంధించిన మా రిపబ్లికన్ జాతీయ పార్టీ ఆఫీస్ ని తగలబెట్టిన దాంట్లో జాతీయ ఎస్సీ కమిషన్ సుమోటోగా తీసుకుంటం జరిగింది। దీన్ని దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే క్రిమినల్ ఇంటర్‌ప్రిటేషన్ అంటే క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి ఆఫీస్ తగలబెట్టే విషయంలో క్రిమినల్ ఇంటెన్షన్ ఉందని చెప్పి వాళ్ళ పేర్లు కూడా నేను ఎంక్వైరీ చేయాలని వ్యక్తపరచుతుంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నక్కా ఆనంద్ బాబు గోల్డ్ అరుణ్ కుమార్ ఫిరోజ్ తెలుగుయొత్త పిల్లమదు రౌడీ షీటర్ బోరుగడ్డ వెంకట్రావు అండ్ నారా చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే। గోల్డ్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి గత 3 రోజుల క్రితం పోలీస్ వారు గౌరవ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు వెను వెంటనే ఆఫీస్ కార్యాలయాన్ని తగలబెట్టిన వెంటనే వెను వెంటనే చాకచక్యంగా చర్యలు తీసుకుంటాం జరిగింది। 24 గంటల్లోనే ముద్దాలైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం జరిగింది। అయితే దీని వెనకాల నుండి కథ నడిపించింది కంప్లీట్‌గా బోరుగడ్డ వెంకట్రావు అనే వ్యక్తికి మందు తాపించింది। ఒక 420 ఒక చీటర్ గుంటూరులో అందరికీ తెలిసిన వ్యక్తి అతను చీటర్ అని చెప్పి అతను జాతీయ మాల మహానాడు అని చెప్పి పేరు పెట్టుకొని అది ఎవరు రికగ్నైజ్ చేసిన బాడీ కాదు। మాల మహానాడు అంటే పివిరావు కమిటీ పివిరావు ప్యానల్ ఒకటే దానికి అధ్యక్షులుగా ఉన్న మల్లెల వెంకట్రావు గారు కానీ ఇంతకుముందు పివిరావు గారు ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత మల్లెల వెంకట్రావు గారు వచ్చారు ఆ తర్వాత కతిపద్మారావు గారి ఆధ్వర్యంలో కొన్ని దళిత్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్స్ జరుగుతాయి। ఈ గోల్డరన్ కుమార్ అనే వ్యక్తి పొలాల్లో చుట్టుపక్కల రూరల్ ఏరియాలో పొలాల్లో మోటార్ల దొంగతనాలు చేసే వ్యక్తి అతని మీద పలు కేసులు కూడా ఉండటం జరిగింది। కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర టీ కప్పులు కాఫీలు అందిస్తూ ఉండే ఇతను మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తానని చెప్పి 25 లక్షల రూపాయలు దండుకున్న క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గారు తన్ని దరిమేయడం జరిగింది। ఇతన్ని అతుకుతున్నారో ఇల్లు వదిలిపెట్టి సమాధానం వాడే చెప్పాల తొందరలో ఖచ్చితంగా చెప్తున్నాను గోల్డ్ అరుణ్ కుమార్ అనేవాడు ఒక 420 ఒక చీటరు ఒక దగురుబాచి వాడు చాలామందిని మోసం చేసి డబ్బులు కొల్లగొట్టడం జరిగింది। త్వరలోనే మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో దీన్ని తేటతెల్లం చేస్తాం। థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టార్ట్ చెప్పండి అన్న।